I'm not going to do it.
పోలీసు వాళ్ళతో గై 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 మీరు మాట్లాడితే ఏం చేస్తారు? ఇది కరోనా టైంలా వినండి, లీడర్ ఇద్దరు కన్నా ముగ్గురు గతంలో మాకు ఉపాధి కల్పించడానికి జగిత్యాల స్పందన దొరికిస్తున్నారు మేడం, మాకు ఉపాధి కావాలని మేము అడిగాం. గతంలో కూడా కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు విన్నవామిచ్చుడు జరిగింది. దాని మేరకు మేము డాటా కూడా ఇచ్చిన మున్సిపల్ పరిధిలో కూడా ఆర్డీ వాళ్ళకి కూడా కాంప్లీట్ చేసిన మేము మా కులం నుండి అని మేము చెప్పడం జరిగింది మేడం. దాన్ని తీసుకుపోయి వెంటనే స్పందించి కలెక్టర్ తీసుకుపోయి మీకు ప్రచారం కల్పించడానికి మీకు అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నా ఏదన్నా ఇప్పటికి నేను ప్రయత్నం చేస్తానన్నట్టు మాట్లాడింది మేడం. మేము కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. మాకు కూడా ప్రచారం కావాలని మాకు జీవనోపాధి కల్పిస్తే మీరు తొలగించితే మేము ఒప్పుకుంటాం మేడం. దానికి అని మేము అనుగుణంగా ఈ గవర్నమెంట్ దూసల మేరకు కట్టుకుంటామని మేము చెప్పడం జరిగింది. అలాగే మా జీవనోపాధి మాత్రం ఈసారి మాత్రం ఆపండి మేడం, ఒక వారం రోజులు గడువు ఇయ్యండి. మాకు ఉన్న పనులు మేము తొలగిస్తాం, సిటీ నుండి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని పాదేయపడడం జరిగింది మేడం. మాది మేము అమ్ముకోవడానికి జరిగింది, వేరే జిల్లాకు స్టేట్కి అమ్మడం కరెక్ట్ కాదు కదా మేడం. మేము పుట్ట మీద కొట్టినట్టు ఉంటుందని బాధాకరంగా మేము చెప్పడం జరిగింది మేడం. దాన్ని కూడా మనసులో పెట్టుకుని మేము ఆలోచించి మేము మాట్లాడతాం, మేము పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం, మేము కరెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పడం జరిగింది. అందుకోసం మా తీవ్రపాది పోతుంది కాబట్టి మాకు 4 ఎకరాలు ల్యాండ్ ఇస్తా అని చెప్పారు, అది కూడా కావాలి. మాకు అవుట్సోర్స్ ఉద్యోగాలు కావాలి, మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగానే ఉన్నదానికి దానికి ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు మాకు అవుట్సోర్స్ ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ కానీ బాధ్యపడడం జరిగింది. లేబర్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్లో కానీ దానిలో మున్సిపల్ పరిధిలో కానీ అవుట్సోర్స్ ఉద్యోగాలు కల్పించాలని దాన్ని కూడా కలెక్టర్కి చెప్పడం జరిగింది. ఈ పందులు ఈ పందులను ఒక వారం రోజులు టైం ఇవ్వి మాది మేము పట్టుకొని సిద్ధం చేసుకుంటామని అంటే మేడం గారు దాన్ని మా పందులు మాకు ఇచ్చితే మేము తీసుకుపోయి అమ్ముకొని ఈ 4 రోజులైనా కానీ మీరు అవుట్సోర్సింగ్ ఇచ్చేదానికి ఇచ్చేటప్పటి వరకైనా మేము బతుకుతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 3 రోజుల తర్వాత కూడా ఇంతకుముందు కూడా మేము కలెక్టర్ ఆఫీస్కు నోటీస్ ఇచ్చడం జరిగింది, అయినా కూడా మాకు ధిక్కరించి మళ్ళీ వచ్చి పట్టుకుపోయారు. దాదాపు 20 లక్షల మాలు పోయింది, దాదాపు 20 లక్షల 3 డిసెం గాలి నిండా పందులు తీసుకుపోయారు. మాకు ఒక్కసారి కాదు, 5 సార్లు 6 సార్లు పట్టుకుపోయారు. చెప్పంగా కూడా పట్టుకుపోతారు, ఎమ్మెల్యేకు చెప్పినాం, కలెక్టర్కు చెప్పినాం, చైర్మన్కు చెప్పినా కూడా ఇంటలేదు. మా జీవనోపాధి మా పొట్ట కొడుతుర్రు, మాకు ఏదైనా జీవనోపాధి కలిగిస్తే మేమే తొలగించుకుంటాం. మాకే అప్పచెప్తే ఆ పట్టిన పనులు మాకు అప్పచెప్తే మేమే అమ్ముకుంటాం, వేరే డిస్టిక్ తీసుకుపోయి అమ్ముకుంటూ వాళ్ళు వాళ్ళు కుమ్మకై వాళ్ళే అమ్ముకుంటున్నారు.